హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఇంకా పెళ్ళికెళ్ళి వచ్చిన తర్వాత బ్యాక్ టు వర్క్ అన్నమాట. ఫస్ట్ 2-3 రోజులు అయితే అసలు ఏ పని చేయబుద్దే లేదు. ఎందుకంటే ఏ పని అంటే ఇంట్లో పని కాకుండా నేను చేసే పని అనమాట. స్టిచింగ్ కానీ వర్క్స్ వేయడం కానీ అట్లా ఏమీ చేయలేదన్నమాట. యాక్చువల్గా వెళ్ళేటప్పుడే కాల్స్ వచ్చినాయి, అంటే ఈ టైంకి వస్తానని చెప్పాను. బట్ దానికంటే 2 డేస్ తర్వాత వచ్చానన్నమాట. ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా తర్వాత నుంచి వస్తూ ఉన్నారు కస్టమర్స్. సో బట్ నాకే కొంచెం బద్ధకంగా అనిపించింది. అర్జెంట్ ఏం కాదని చెప్పేసి ఇంక అట్లా లైట్ తీసుకున్నాను అనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన పని ఏంటంటే తీసుకెళ్లిన బట్టలు, అంటే ఉతకాల్సిన బట్టలు ఉంటాయి కదా, చాలా ఉండినాయి. అవన్నీ తీసి రోజుకి 2-3 సార్లు అట్లా ట్రిప్ వేస్తేనే, వాషింగ్ మిషన్లో వేస్తేనే కానీ అవి అవ్వలేదన్నమాట. సో అవి వేయడం, ఇంకొకసారి మళ్ళీ వాషింగ్ మిషన్లో వేయడం, ఈలోగా ఉతికిన బట్టలను చక్కగా నీట్గా ఆరేసుకోవడం అనమాట. అదే పని. ఆ 2-3 రోజులు అయితే అదే పని. ఇంకా ఇంటి పక్కన ఇది చూసారా, పచ్చగడ్డి చక్కగా మొలిచింది అనమాట. ఇంతకుముందు వ్లాగ్లో చూపించాను కదా చక్కగా దున్ని పెట్టేశారని. సో మేము వచ్చేసరికి అలా మొలిచింది, అంటే వర్షం పడ్డట్టు ఉంది. చాలా బాగా వచ్చేసింది అసలు గడ్డి అయితే. ఇంకా ఆ రోజు ఏమంటే ఫ్రైడే అనమాట. సో ఎవ్రీ ఫ్రైడే నేను హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ దువ్వెనలన్నీ కూడా నీట్గా తోమేస్తాను అనమాట. మెయిన్గా ఈ పిల్లల దువ్వెన అయితే భలే ఉంటుంది అబ్బా, మట్టి వస్తుంది. ఈ పాత బ్రష్ తోటి నీట్గా దువ్వి పెట్టేస్తాను. చీ, బ్రష్తో దువ్వడం ఏంటి, నా మొహం బ్రష్ తోటి క్లీన్ చేస్తాను అనమాట దువ్వెనల్ని. చాలా మట్టి వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ జిడ్డు దువ్వెనలు మళ్ళీ తలలో పెట్టామంటే మళ్ళీ ఆ మట్టి, ఆ జిడ్డు మళ్ళీ ఆ తలకే అంటుకుంటుంది అనమాట. అందుకే నీట్గా ఇప్పటికి ప్రతి వారం క్లీన్ చేసి పెట్టేస్తాను ఖచ్చితంగా. ఇంకా రోజు ఎందుకో కానీ హాలిడే వచ్చిందబ్బా, ఆ మధ్యన బంద్ కూడా అయ్యింది ఏపీలో. సో మేబీ అప్పుడు అనుకుంటా ఆ రోజు యాక్చువల్గా హాలిడే ఉండదు, బట్ ఆ రోజు హాలిడే అనమాట. సో అది అందుకే పిల్లలకి ఒక పక్కన హోంవర్క్స్ చేసుకుంటున్నారు. ఇంక ఇదేంటంటే పెళ్లి కొడుకుని చేసినప్పుడు పంచిపెట్టిన ప్లేట్ అనమాట, అదే తాంబూలంతో పాటు ఇట్లా ఇస్తారు కదా. సో అది నేను యాక్చువల్గా రోజు వెళ్ళలేదు, ఇది నాకు ప్లేట్ అనమాట, మా అత్త నాకు ఇచ్చింది వచ్చేటప్పుడు. భలే ఉంది అసలు, ఎంత బాగుందో అసలు నిజంగా. అంటే ఈ ఎట్లా అంటే సిల్వర్ కోటింగ్ లాగా అన్నట్టు ఉండింది. చక్కగా పూజలు చేసినప్పుడు చక్క పువ్వులు అట్లా పెట్టుకునేదానికి చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇవేంటంటే ఇవి పిల్లలు ఆడుకునే బొమ్మలు కాదండి, నిజం ఈ పెద్దవాళ్ళు యూజ్ చేసుకునే స్టీల్ గిన్నెలే అనమాట. కానీ ఉండడానికి మాత్రం చాలా చిన్న సైజు, అంటే స్టార్టింగ్ సైజ్ అనమాట. నంబర్ 1 అని ఉంది దాని మీద, స్టీల్ సామానమే అది, అదిగోండి 1 అని ఉంది కదా. అంటే దీని తర్వాత ఇదే షేప్లో 1/1 సైజ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ సైజుని బట్టి నెంబర్స్ ఉంటాయి అక్కడ. ఇవేంటంటే మా అత్త వాళ్ళ ఇంట్లో చూసిందంట మా అమ్మ. సో మా అమ్మకు బాగా నచ్చినాయి, నెయ్యి వేసుకోవడానికి అట్లా బాగున్నాయని చెప్పేసి తీసుకుంటే నాకు కూడా కొని పెట్టింది అవి అనమాట. అవి భలే ఉన్నాయి. ఇంకా నేనైతే యూజ్ చేయనే లేదు, ఇంకా అది తెచ్చినట్టు అలా కవర్లో పెట్టాను పక్కన. అండ్ ఆ ప్లేట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అది కూడా మొన్న వినాయక చవితికి యూజ్ చేసుకున్నాను అనమాట. ఆ ప్లేట్ అయితే పూలయ్యి వేసుకుంటాం కదా. ఇంకా ఇదిగోండి ఇవి కూడా కవర్లో పెట్టేసి పక్కన పెట్టేసాను. ప్రస్తుతానికి అయితే ఉన్న పనులు చేసుకోవాలి కదా, ఇవి తర్వాత మనం ఇంకా 1/1 ఏదో ఒక అవసరం పడుతుంది కదా అప్పుడు యూజ్ అవుతాయి. ఇంక వంట చేసుకుంటూ పిల్లలకి ఇంకా హోంవర్క్స్ చేపించుకుంటున్నాను. ఇంకా రోజు హెడ్ బాత్ చేపించాను కదా, సో దానికి ఆరిన తర్వాత జడేద్దాం కదా అని చెప్పేసి అట్లా వదిలేసాను జుట్టు. ఈలోగా ఏదో ఏంటది ఆ పెన్సిల్ చెక్కడానికి అని చెప్పి వచ్చిందనమాట, చెక్కమని చెప్పి. ఇంకా చెప్పాను కదండి, పెళ్ళికొల్లి వచ్చిన తర్వాత అన్ని రోజులు చక్కగా వేరే చోట ఉండి ఇంటికి వచ్చేసరికి ఏంటంటే ఇంకా అదే మూడ్లో, హాలిడే మూడ్లో అన్నట్టు ఉండిపోయేసరికి నాకు పిల్లలు స్కూల్కి వెళ్ళిన, అంటే ఫస్ట్ 1-3 డేస్ వరకు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏదన్నా సినిమా చూడడమో లేదంటే పడుకోవడమో అది అలవాటు అయిపోయింది. ఏంటో 2-3 రోజులు అట్లానే చేసేసాను. తర్వాత ఇంకా మెల్లమెల్లగా 1/1 ఒకళ్ళిద్దరు వచ్చేసరికి మళ్ళీ అన్నీ అట్లానే వదిలేసానంటే ఎక్కువైపోతుంది వర్క్ అని చెప్పేసి కాస్త వర్క్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. చదువుకోలో ఎన్నిసార్లు అడుగుతా అడిగిందే ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ బై ద ఫుడ్ కెన్ బి డాష్ టు మేక్ ఇన్ లాస్ట్ లాంగర్. ఏం చేయొచ్చు, ఎక్కువ రోజులు ఉండడానికి ఏం చేస్తాం, ప్రిజర్వ్డ్ ఫుడ్ కెన్ బి ప్రిజర్వ్డ్ టు మేక్ ఇట్ లాస్ట్ లాంగర్. ప్రిజర్వింగ్ ఫుడ్ ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ గెటింగ్
ఇంకా అలా బద్ధకాన్ని కాస్త వదిలించుకుని ఒక్కటి తర్వాత ఒకటి చేయడం స్టార్ట్ చేసుకున్నాను అన్నమాట. యాక్చువల్గా ఇది నేను వచ్చిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత నేను వ్లాగ్ కూడా షూట్ చేయడం స్టార్ట్ చేశాను. నేను వచ్చింది వెన్స్డే కదా, సో నెక్స్ట్ డేనే కస్టమర్ వచ్చారనమాట. అప్పుడు ఆవిడ ఇచ్చినవి నేను ఒక 4 డేస్ తర్వాత ఇచ్చాను అన్నమాట. వర్క్కి చేయడానికి చాలా బద్ధకం వస్తుంది అనమాట. అంటే ఊరు నుంచి పెళ్లి నుంచి వచ్చిన తర్వాత వ్లాగ్ కూడా ఇదే అనమాట షూట్ చేయడము. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే కొన్ని వర్క్ అంటే అదే స్టిచింగ్ చేయాల్సినవి ఉన్నాయి, ఆల్రెడీ వచ్చారు కస్టమర్స్. బట్ ఏంటంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది ఎక్కడికైనా వెళ్ళి. ఎక్కువ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాగా మన రెగ్యులర్ రొటీన్ది అలవాటు అవ్వాలంటే కాస్త బద్ధకం వస్తుంది కదా. ఇంట్లో పని ఎలాగంటే తప్పదు, బట్ ఈ స్టిచింగ్ చేయడానికి మాత్రం చాలా బద్ధకం వస్తుంది. కాకపోతే ఈ రోజైనా స్టార్ట్ చేశాను. ఇది ఆల్రెడీ 2 డేస్ అయింది అనమాట ఇచ్చి. ఇదేంటంటే శారీ అనమాట. శారీ ఏం లేదు, స్టిచ్చింగ్ అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అని ఫాల్ అది ఏం లేదు. వీళ్ళకి శారీ మీకు ప్రాబ్లమ్ అంటే వీళ్ళ శారీకి ప్రాబ్లం అయితే వచ్చింది అనమాట. సో ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లం ఏమన్నా రావచ్చు ఏమో, ఐ మీన్ శారీస్కి కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు ఏమో. సో సొల్యూషన్ నేను ఏం చేస్తున్నాను అనేది కూడా చెప్తాను. అందుకనే ఈ క్లిప్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. సో వీళ్ళ శారీకి ఏంటంటే మామూలు మనకి కట్టు అదే చివర్లు ఉంటాయి కదా, ఏదన్నా చున్నీ అయినా ఏదన్నా క్లాత్కి వన్ సైడ్ మనం కట్ చేస్తే ఇంకొక సైడ్ అంటే ఇట్లా ఉంటుంది కదండి, ఇలాగ ఉంటుంది కదా మనకి లాక్డ్ అన్నట్టుగా. బట్ ఈ శారీ వీళ్ళ శారీకి ఏంటంటే ఈ చూస్తున్నారు ఇక్కడ ఇవన్నీ పీసులు లాగా వచ్చేస్తున్నాయి అనమాట. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇదిగోండి ఆల్రెడీ అట్లా ఫ్యాబ్రిక్ ఎండింగ్ దగ్గర నుంచి ఇలాగ పీసులు లాగా వచ్చేస్తుంది అనమాట. శారీ మొత్తం పైన కింద కూడా వచ్చేస్తుంది, ఇలా పీసులు వచ్చేస్తున్నాయి ఏంటో మరి. సో అది ఇక్కడ బాగా ఉండింది. ఒక చోట మాత్రం ఏదో కట్టర్తో కట్ చేస్తే ఎలా వస్తుంది, అలాగా క్లాత్ పోగులు అనేవి వచ్చేస్తున్నాయి అనమాట బయటకి. సో పోగులు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇవేంటంటే ఇక్కడ శారీలో ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. ఈ రెడ్ కలర్ ఉండింది కదా, సో ఈ కలర్ తోటి రెడ్ కలర్ క్లాత్ తోటి తీసుకుని మొత్తం అంతా కూడా ఈ చివరి అంతా కూడా పైపింగ్ చేసేస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ చేసేద్దాం అనుకున్నాను. సో పైపింగ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఇక్కడ ఫోల్డింగ్ లాగా ఉంటుంది, ప్లస్ మనకి ఈ రెడ్ కలర్ పైపింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి అట్ ద సేమ్ టైమ్ మ్యాచ్ అవుతుంది అనమాట, శారీ కూడా మ్యాచ్ అవుతుంది. మీకు ఎట్లా అంటే చూపిస్తాను. పైపింగ్ అంటే తెలిసిందే కదా, థ్రెడ్ పైపింగ్ చేసేస్తున్నాను అనమాట. ఇది ఇంకొక శారీ అనమాట. ఇదిగోండి ఈ చివరి చూసారా, ఇక్కడ శారీ అంతా గ్రీన్ కలరు. సో అది గ్రీన్ దీనికి గ్రే కలర్ తోటి ఉంది కదా అంచు అంతా. సో ఈ విధంగా పైపింగ్ వేస్తే ఇక్కడ మనకి ఎలా ఉందో నీట్గా, అట్లా ఈ శారీ కూడా రెడ్ కలర్తో పైపింగ్ వేసేస్తానంటే ఇక్కడ పీసుల్లాగా వచ్చే ప్రాబ్లం కవర్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకి శారీ అనేది లుక్ బాగుంటుంది అనమాట. సో మెయిన్ అయితే ఈ రోజు ఇది ఫినిష్ చేసి వాళ్ళకి ఫోన్ చేసేద్దాము అనుకున్నాను. ఇంకో శారీస్కు ఏంటంటే ఇవి కూడా అంత అదే ప్రాబ్లము. మరి ఎందుకు వస్తున్నాయి ఇలాగే వీళ్ళ శారీస్కి కానీ. ఇవి వీటికి మాత్రం ఏంటంటే వన్ సైడే, అంటే ఇదంతా కింద వస్తుంది బార్డర్ పార్ట్ కింద మనకి వస్తుంది బార్డర్ దగ్గర. బట్ ఈ పైన ఇది ప్రాబ్లం ఉండింది కదా, సో దీని ఏంటంటే నార్మల్గా జిగ్జాగ్ మిషన్ మీద జిగ్జాగ్ చేసేస్తున్నాను అనమాట. ఇది మాత్రం ఇట్లా చేస్తున్నాను. సో అది మీకు కూడా ఇలాంటి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుంది, ఐ మీన్ ప్రాబ్లమ్స్ వస్తే యూజ్ అవుతుంది కదా. సో అలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటే శారీస్కి అట్లాంటివి వస్తే తెలుస్తుంది కదండి ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది, అందుకే చెప్పానమాట. యాక్చువల్గా వర్క్ అయిపోయిన తర్వాత చూపించడం మర్చిపోయాను నేను, అసలు నాకు గుర్తేలేదు. ఒక 3 రోజుల వరకు దాన్ని అట్లానే పెట్టాను. ఎందుకంటే ఒకటేమో జిగ్జాగ్ మిషన్ మీద చేయాలి, ఇంకొకటి నార్మల్ మిషన్ మీద థ్రెడ్ పైపింగ్ కదా. థ్రెడ్ పైపింగ్ అంటే అబ్బో, ముందా పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకొని అది చేయడానికి చాలా బద్ధకం వచ్చింది. అందుకే అన్ని రోజులు టైం తీసుకున్నాను అనమాట. ఇంకా వర్క్ ఇంకా ఆ రోజు అయితే ఫైనల్గా ఈవినింగ్కి ఫినిష్ చేసేసి ఇంకా ఇచ్చేసాను. ఈవినింగ్కి కాల్ చేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా నేను ఆ వీడియో తీయడం కూడా మర్చిపోయాను యాక్చువల్గా, చూపిద్దాం అనుకున్నది కూడా. ఇంకా తర్వాత లోతాకి జడ వేసేసిన తర్వాత సాయంత్రం ఏంటంటే ఇంకా చెప్పాను కదా ఆ రోజు ఇంకొకరు కూడా వచ్చేసరికి అవి కూడా ఉన్నాయని చెప్పి ఇంకా ఏమంటారు ఇంకా స్ట్రిక్ట్గా కూర్చుని ఇంకా ఒక పని అయితే ఫినిష్ చేస్తాను, అంటే ఒకళ్ళు ఇది అయితే ఫినిష్ చేస్తాను కదా. సో ఇంకొకళ్ళది అనమాట ఇది. సో ఆ శారీకి బ్లౌజెస్ అన్నీ కట్ చేసి పెట్టేసుకుందాము. మళ్ళీ రేపు నెక్స్ట్ మండేలాగో స్కూల్ ఉంటుంది. సో స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకవేళ నా దగ్గర లేనివి ఏమైనా ఉంటే ఫాల్స్ కానీ లైనింగ్స్ కానీ సో తెచ్చి పెట్టేసుకుంటాను, అందుకని చెప్పేసి కట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. సో అన్నీ చెక్ చేసుకుంటున్నాను. ఇంక ఇదేంటంటే అమ్మ శారీ, ఇది కొత్తది. సో ఆ శారీకి సేమ్ బ్లౌజ్ స్టిచింగ్ చేయాలి అండ్ ఫాలో వేద్దామని చెప్పేసి ముందైతే శారీ ఎలా ఉందనేది చూస్తున్నాను అనమాట. బాగుంది, సిల్వర్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట. అమ్మ శారీ కదా అందుకే వేసుకుని చూసుకుంటున్నాను ఎలా ఉందా బాగుందా లేదా అని. సో దీనికి కూడా బ్లౌజ్ కట్ చేసి పెట్టేశానంటే ఓ పక్కన అయిపోతుంది. ఎందుకంటే ఒక్కసారి జిగ్జగ్ మిషన్ ఎక్కానంటే మొత్తం ఉన్న శారీస్ అన్నీ వేసేస్తాను అనమాట ఒకటేసారి.
సో సారీస్ అన్ని పక్కన పెట్టేయచ్చు, అయిపోతాయి అన్నమాట. సో ఏది వచ్చిందో అర్థం కాలేదు. ఫస్ట్ అక్కడేమో డార్క్ బ్లూని అండ్ ఈ సీ గ్రీన్, డార్క్ గ్రీన్ లాగంటిది ఉండింది అన్నమాట సీ గ్రీన్ కలర్లో. సో అది కూడా కట్ చేసి పెట్టేసిన తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి ఉతికిన బట్టలు, అంటే అంతకు ముందు 2 రోజుల నుంచి ఉతికిన బట్టలన్నీ కూడా, అంటే ఏవేవి ఐరన్కి ఇవ్వాలి అనేది అన్నీ కూడా తీసి నీట్గా ఒక 2 బ్యాగ్స్ వరకు వచ్చినాయి అనమాట. అన్నీ ఉన్నాయి పిల్లలవి నావి కలిపి, అంటే ఎలాగో ఇస్తున్నా కదా అని చెప్పేసి అంతకుముందు ఏమన్నా ఐరన్ చేయాల్సినవి కూడా బీరువాలోంచి తీసి పెట్టాను అనమాట, ఒకటేసారి ఇచ్చేయచ్చు అన్నట్టు కానీ. సో అందుకోసం అని చెప్పి 2 బ్యాగ్స్ వరకు అయినాయి అనమాట. సో ఐరన్ చేసాయన్నా బండి పెడతాడు అప్పుడప్పుడు, అంటే నీడగా ఉన్నప్పుడు అట్లా అన్నట్టుగా పెడతారనమాట, మా ఇంటి ముందే పెడతారు. సో అట్లా వచ్చినప్పుడు ఇచ్చేద్దాం కదా అనేసి తీసి పెట్టేస్తున్నాను. ఇంకిక్కడ నేను ఇది ఐరన్ చేసి సర్దుకుంటుంటే నేను అప్పుడు షూట్ జరుగుతున్నప్పుడు నేను చూడలేదు అండ్ ఎడిటింగ్ చేసేటప్పుడు చూడలేదు, కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూసేసరికి లోతగడ ఇక్కడ ఏంటో డ్యాన్స్ వేస్తున్నాడు. నాకైతే నిజంగా ఫస్ట్ టైం చూసినప్పుడు నవ్వొచ్చింది అసలు. అది మధ్యన స్కూల్లో నేర్చుకుందంట, అలా ఫ్రెండ్ ఎవరు నేర్పించిందంట. అది కెమెరా న్యూస్ అలా చేస్తుంటే నాకైతే భలే నవ్వొచ్చింది అసలు. దెన్ ఫ్రెండ్స్ మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.